తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకుల ఎత్తులు పార్టీల మధ్య పొత్తులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం రాజకీయం మరింత రసవత్తరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అధికార బీఆర్ఎస్ పార్టీతో నిన్నమొన్నటి వరకు చట్టపటాలు వేసుకుని తిరిగిన వామపక్ష పార్టీలకు ఊహించని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిచ్చిన నేపథ్యంలో అధికార పార్టీపై వామపక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో తమ సిద్ధాంతాలకు కట్టుబడి వచ్చే పార్టీలకు మద్దతిస్తామని ఇటీవలే వామపక్షాలకు చెందిన కీలక నేతలు హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో వామపక్షాలతో జతకట్టేందుకు కాంగ్రెస్ కసరత్తులైతే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వామపక్షాలు కాంగ్రెస్ అధిష్టానం ముందు పలు అసెంబ్లీ సీట్లను ఆశిస్తూ ప్రతిపాదనలు ఉంచినట్లయితే తెలుస్తుంది. ఈ క్రమంలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కొత్తగూడెంతో పాటు భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలను వామపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆశిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం సైతం వీరి ప్రతిపాదనలపై ఆశి చూసి అడుగులేస్తుందని అయితే చెప్పవచ్చు. నిజానికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు కూడా జతకడితే గెలుపు అవకాశాలు మరింత బలపడే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వామపక్ష పార్టీలతో పొత్తు పుట్టుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆసక్తి కనబరుస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదంతా ఒకవైపు ఉండగా ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే ఒక జనరల్ అసెంబ్లీ స్థానమైన కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయబోతున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం అయితే ప్రకటించింది. అయితే ఇదే అసెంబ్లీ స్థానంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనమనేని సాంబశివరావు సైతం ఇదే కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు గత 2 సంవత్సరాలుగా తన ప్రయత్నాలను అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీతో జతకట్టిన టైంలో కూడా కొత్తగూడెం సీటు తనకే కేటాయించాలని ప్రతిపాదనలు సైతం అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే పెట్టారు. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీతో వాళ్ళు పొత్తు ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసిన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత వామపక్షాలతో పొత్తు ఉండే విషయంపై క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు సిద్ధమవుతున్న వామపక్షాలకు ఈ కొత్తగూడెం సీటు ప్రధాన తలనొప్పిగా మారిందని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే కొత్తగూడెం అసెంబ్లీ సీటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు కూడా ఇదే అసెంబ్లీ స్థానం నుంచి సీటు ఆశిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా దీనిపై స్పందిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీపై శపథాలు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ అధికార బీఆర్ఎస్ పార్టీకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కేంద్రంగా ఆయన పోటీ చేస్తున్నట్లు దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆయన పోటీ చేస్తున్న స్థానంలోనే సిపిఐ పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనమనేని సాంబశివరావు సైతం అదే స్థానాన్ని ఆశించడం ఇప్పుడు ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిన వామపక్షాలు మరి కొత్తగూడెం సీట్ను త్యాగం చేస్తాయా? ఈ ప్రాంతంలో స్నేహపూర్వకంగా పొత్తులో భాగంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే మద్దతు ఇస్తారా, లేదా కాంగ్రెస్ పొత్తులో భాగంగా పొత్తులో ఉన్న ధర్మాలను పాటిస్తూ త్యాగం చేసి వామపక్షాన్ని కేటాయిస్తారా అనేది జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రాంతికుమార్ దాసరి, న్యూస్ 18, భద్రాద్రి కొత్తగూడెం.